సౌత్ టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోడీ టూర్ కొనసాగుతోంది. నిన్న ఒకే రోజు 3 రాష్ట్రాల్లో పర్యటించారు. ఇవాళ సేలంలో పర్యటిస్తారు మోడీ. శక్తిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో జూన్ 4న కాంగ్రెస్కు తెలుస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ స్పీడప్ చేసింది. సౌత్ టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు కొనసాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 3 రాష్ట్రాల్లో పర్యటించారు. తొలుత జగిత్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే తిట్టడం ప్రారంభిస్తారని మోడీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే అంత శక్తి వస్తుందన్నారు. తెలంగాణ బీజేపీ కో జితనీ జ్యాదా సీటీ దేంగే ఉత్నీ హీ మేరీ ఊర్జా బడేగి. ఆర్ యే జో శక్తి స్వరూపా కా వినాశ కర్నే కే లియే నికలే హై నా, उनकी रक्षा करने के लिए मुझे ताकत चाहिए. मैं विकसित भारत के लिए और ज्यादा परिश्रम करूंगा. తెలంగాణ నుంచి నేరుగా కర్ణాటకకు వెళ్లారు మోడీ. శివమొగ్గా జిల్లాలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎం గా మార్చుకుందన్నారు. బీజేపీకి सबसे बड़ी प्राथमिकताएं हैं विकास, गरीब कल्याण और సామర్థ్యవాన్ భారత్. శివమొగ్గా సభ తర్వాత తమిళనాడు వెళ్లారు మోడీ. కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించారు. మెట్టుపాళ్యం రోడ్ నుంచి ఆర్ఎస్పురం ఏరియా వరకు రోడ్ షో సాగింది. ఎన్డీఏకు 400 సీట్లు రావడం పక్కా అని మోడీ అన్నారు. రాత్రి కోయంబత్తూరులో బస చేసిన మోడీ ఇవాళ ఉదయం కేరళకు వెళతారు. పాలక్కాడు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 1 గంటకు పాలక్కాడు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1 గంట 50 నిమిషాలకు సేలం నగరానికి చేరుకుంటారు. సేలంలో బీజేపీ ప్రచార బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.